ఒకప్పుడు ఆ గ్రామం అంటే అందరికీ గుర్తుకు వచ్చేది విదేశీ పందువులతో కనువిందు చేసే గ్రామమని. ప్రతి సంవత్సరం శీతాకాలం ప్రారంభంతోనే ఎర్రమూతి కొంగలు ఆ గ్రామంలో కిలకిల రాగాలు చిత్ర విచిత్ర శబ్దాలతో అందరినీ కనువిందు చేస్తూ సందడి చేసేవి. నేడు ఆ ఎర్రమూతి కొంగలు గ్రామానికి రాకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న మల్యాల గ్రామంలో శీతాకాలంలో సంక్రాంతి పండుగకు వచ్చిన ఆడపడుచుల్లాగా నైజీరియా ఎర్రమూతి కొంగలు ఆ ఊరికి విదేశీ బంధువుల్లా వచ్చి సందడి చేసేవి. ఊరి ప్రజలు వాటిని తమ కన్న బిడ్డల్లాగానే ప్రేమతో చూడటమే కాకుండా పక్షులకు ఎలాంటి హాని తలపెట్టకుండా జాగ్రత్తగా చూసుకునేవారు. తెల్లవారుజామే పక్షుల పలకరింపులతో గ్రామ ప్రజలు నిద్ర నుంచి మేల్కొంటారు. ఆ ఊరిలో ఉన్న చెట్లపై గూళ్లను ఏర్పాటు చేసుకుని గుడ్లను పెట్టి పిల్లలతో కళకళలాడుతూ ఉండేవి. కొంగలతో ఆ ఊరిలో ఉన్న చెట్లన్నీ తెల్లని పూలు విరబూసినట్లుగా కనిపించేవి. ఎర్రమూతి కొంగల రాకతో రైతుల కళ్ళల్లో ఆనందోత్సవాలు వికసించేవి. రాబోయే వర్షాకాలంలో వర్షాలు బాగా కురుస్తాయని పంటలు బాగా పండుతాయని గ్రామస్తుల ప్రగాఢ నమ్మకం. ఈ సంవత్సరం ఆ ఎర్రమూతి కొంగలు ఆ గ్రామాన్ని పలకరించకపోవడంతో గ్రామ ప్రజలు కరువు కాటకాలు వస్తాయని భయాందోళన చెందుతున్నారు. ఊరిలో ఎవరిని పలకరించినా విదేశీ పక్షుల జాడ గురించి చర్చించుకుంటున్నారు. నేటికీ పక్షులు రాకపోవడంతో ఆ గ్రామంలో సందడి లేక విలవిలపోతుంది. గ్రామ ప్రజలు పక్షుల రాకకై కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ లాస్ట్ నుంచి జనవరి ఫస్ట్ వరకు మాకు ఆస్ట్రేలియా కొంగళ్ళు, ఎర్ర కొంగలు అనేది మేము, ఆస్ట్రేలియా అంటే మాకు తెలియకపోయేది కాబట్టి అవి పొడుగు ఉంటాయి కాబట్టి ఎర్ర కొంగలని చిన్నపిల్లగాలు పెద్దోళ్ళు కానీ ఎర్ర కొంగలు అనేది మాకు కొంతమంది జాబర్స్ వచ్చిన కానీ ఈ ఆస్ట్రేలియా కొంగలు అని వాళ్ళందరూ అంటే మేము కూడా ఆస్ట్రేలియా కొంగలే అనేది. అవి వచ్చిన కానీ ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి మాకు 2 కార్లు పంటలు మంచిగా పండేటి, అవి రాకపోవటం వల్ల ఈసారి మాకు వర్షాలు పడతాయో పడవో దాని గురించి భయంకరంగా ఉన్నది. అందరూ బాధపడుతున్నారు దాని గురించి, అవి రావాలని మేము ఎదురు చూస్తున్నాం. గత సంవత్సరం 20 సంవత్సరాల నుంచి విదేశీ పక్షులు మా ఊరికి వచ్చి అండబెట్టి ఇక్కడ నివసించి మంచి కాలం పిల్లలు చేసుకొని వెళ్ళిపోతూ ఉండే, జూన్ లాస్ట్ వరకు వెళ్ళిపోయేది. ఈ సంవత్సరం మరి కాలరీత్యా ఏందో ఇంకోతో కానీ ఈ సంవత్సరం రాలేదు. ఇప్పటిదాకా బాధపడతా ఉన్నాం, ఎందుకని రాలేదు పక్షులు, ఈ మా వాతావరణం అనుకూలించక నా మరి ఏ రకంగా రాలేదని ఇప్పటిదాకా బాధపడతా ఉన్నాం. ఇప్పటికైనా వస్తే